హలో ఎవ్రీవన్, ఈరోజు ఎపిసోడ్లో కొబ్బరికాయ గట్టి చట్నీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏ టిఫిన్స్లోకైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో దీనికోసం ముందుగా అయితే తాలింపు వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ ప్యాన్లో వేసుకొని పచ్చిశనగ పప్పుని ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిశనగ పప్పు కనుక ఫ్రై చేసుకున్నాను, మీ దగ్గర పుట్నాల పప్పు అయితే అది ఆల్రెడీ ఫ్రై చేసుకున్నదే కనుక ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి, ఒక 6 వరకు కూడా వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఘాటుదనానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవటమే, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటాం కనుక ఘాటుదనం చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఈలోగు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి ముక్కలు ఇలా పైన బ్రౌన్ ఉంటుంది కదా తొక్కు, అదైతే తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను, వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి చట్నీకి కొద్దిగా పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటిని ఫ్రై చేసుకొని పైన తొక్కు తీసేసుకున్న వాటిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు చల్లారిన తర్వాత దాన్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చట్నీలాగా ఇలా పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. సో దీంట్లోకి తాలింపుని ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ తాలింపు కోసం మరలా సేమ్ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను, ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. సో ఆవాలు ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, ఇక్కడైతే లేదు కనుక స్కిప్ చేసేసాను. సో ఈ తాలింపు అయితే బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది ఈ తాలింపు చట్నీలో వేసినప్పుడే మంచి ఫ్లేవర్తో బాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపుని. ఇప్పుడైతే ఈ చట్నీలోకి యాడ్ చేసుకుంటున్నాను. చూసారుగా టేస్టీ అయిన కొబ్బరి గట్టి చట్నీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా వీలినప్పుడు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి గట్టి చట్నీ అనేది మనకి ఏ టిఫిన్స్లోకైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.